అమ్మవారు తన 10 వేళ్ళు ఇలా అంది ఒకప్పుడు, అంటే దశావతారాలు వచ్చాయి ఆమె వేళ్లలోంచి. ఇప్పుడు విష్ణువు యొక్క 10 అవతారాలు వస్తే ఈ 10 అవతారాలకి తల్లి ఎవరు? ఎవరి వేళ్లలోంచి వచ్చాయి? ఆవిడ వేళ్లలోంచి వచ్చాయి. వచ్చినప్పుడు ఆ మీనాక్షి విష్ణువుకి ఏమవుతుంది? తల్లి అవుతుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశివిశదకర్పూరశకలాః విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకవళాః అన్నారు. రాక్షసుల మీద యుద్ధానికి ముగ్గురు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎవరెవరిని చెప్పారంటే శంకరాచార్యుల వారు విశాఖేంద్రోపేంద్రో, ఆయన ఏది చెప్పినా చాలా గంభీరంగా చెప్తారు. మొట్టమొదట విశాఖుడు అన్నారు, సుబ్రహ్మణ్యుడు. తర్వాత ఇంద్రో, ఇంద్రుణ్ణి చెప్పారు. తర్వాత ఉపేంద్రో, శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. సాధారణంగా లోకంలో రాక్షస సంహారం అంటే ముందు విష్ణువుని చెప్తారు. శంకరాచార్యులు వారు ముందు సుబ్రహ్మణ్యుని చెప్పారు. అదేమిటి అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వసైన్యాధిపతి ఎవరుంటాడో వాడిది అగ్రస్థానం. అన్ని వేళలా అందరికీ పెద్దపీట ఒక చోట వెయ్యరు. ఇప్పుడు ఓ దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, దేవాలయంలో అందరికన్నా మర్యాద పొందవలసిన వాడెవరు? ధర్మాత్ముడు. ఎవడు పరమధర్మాత్ముడో, ఎవడు పరమ భక్తి తత్పరుడో వాడికి ముందు దర్శనం అవ్వాలి. దేవాలయంలో ప్రథమ దర్శనం ఎవరికి అంటే భక్తుడికి. చరిత్రలో ఎన్నో మాటలు భక్తుడిని పక్కన పెట్టి తెరేస్తే ఈశ్వరుడు తెరతీసి దర్శనమిచ్చాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు త్యాగరాజస్వామి వారు వచ్చినప్పుడు తెరేసి దర్శనం ఇవ్వమంటే తెరతీసి త్యాగరాజస్వామికి దర్శనమిచ్చాడు కీర్తన చేస్తే. కాబట్టి భక్తుడికి దర్శనం. ఎక్కడ ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో అక్కడ వారికి ఆ ప్రాధాన్యత లేదనుకోండి, వ్యవస్థ అస్తవ్యస్తమైపోయినట్టు. కాబట్టి ఎక్కడ ఎవరికి ప్రాధాన్యతో అక్కడ వారికి ప్రాధాన్యత. యుద్ధానికి ఎడుతున్నప్పుడు సర్వసైన్యాధిపతి గొప్పవాడు, అందుకని విశాఖ సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పారు. ఇంద్రో దేవతలకు నాయకుడు ఇంద్రుడు, అందుకని యుద్ధం ఆయన మీద కడతారు ముందు, అందుకని ఇంద్రుడు. ఉపేంద్రో విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు బలిచక్రవర్తి దగ్గర వామనమూర్తిగా, అందుకని ఉపేంద్రో ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి అన్నగారు ముందెడితే తమ్ముడు వెనకాల వెళ్ళాలి, అందుకని విష్ణువు వెనకాల వెళ్ళారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో శశివిశిద కర్పూర శకలాహ, అమ్మవారు తాంబూల చర్వణం చేస్తుంటే అందులో కర్పూరపు తునకలు కనపడితే ఇంత యుద్ధం చేసి వచ్చిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు దేనివల్ల సాధించారు? అమ్మవారి యొక్క శక్తి వల్ల కదా సాధించారు. గబగబా వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని ఆవిడ తాంబూల చర్వణం చేస్తుంటే అందులో తెల్లగా ఉన్నటువంటి కర్పూర కళికల వంక అలా చూస్తూ, అమ్మ నోరు ఎంత ఎర్రగా ఉందో, అబ్బా ఎంత బాగుందో, ఆ తాంబూలం ఏమిటో ఎలా తింటోందో, చంద్రబింబం ముక్కల్లా కర్పూర కళికలు ఎలా ఉన్నాయో అని చూస్తుంటే అమ్మవారు ఏం చేసింది? ఆ తాంబూలపు పిడస తీసి ముగ్గురికి పెట్టింది బిడ్డలు కనుక. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అంతంత శక్తులను సముపార్జించుకున్నారు. విష్ణువు స్థితికర్త అయ్యారు, సుబ్రహ్మణ్యుడు నిత్య బ్రహ్మచారి అయ్యి సర్వసైన్యాధిపతి అయ్యాడు, అలాగే ఉపేంద్రుడు వామనమూర్తి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడంటే అమ్మవారి తాంబూలపు పిడస ముగ్గురు తిన్నారు గనక. ఇప్పుడు మరి అమ్మవారికి బిడ్డలు కాదు ముగ్గురును, అయినప్పుడు విష్ణువు అమ్మవారికి బిడ్డడవలా? అమ్మవారికి బిడ్డడైనప్పుడు అమ్మవారి యొక్క పాదార్చన చెయ్యడైనా? అందుకని విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం, అందుకని విష్ణువు పూజ చేస్తారు. బ్రహ్మగారు మరీ పూజ చేస్తాడు. ఎందుకో తెలుసా? అసలు బ్రహ్మగారు మిగిలి ఉండడానికి కారణం ఎవరంటే అమ్మవారే. శంకరాచార్యులు వారే సౌందర్యలహరిలో ఈ రహస్యాన్ని చెప్పారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిస్సౌందర్యై సరసిజభవస్తౌతివదనై నకేభ్యసంత్రస్యన్ ప్రథమమథనాదందకరిపోః చతుర్నాం శీర్షాణం సమమభయ హస్తార్పణధియా అన్నారు. అమ్మవారి చేతులు తామర తూళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. చివర ఉండేటటువంటి చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. అలా ఉంటే ఒకప్పుడు బ్రహ్మగారు అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుని ఏదో కళ్యాణం చేయిస్తున్నాడు, లేకపోతే అక్కడికి వచ్చి కూర్చున్నాడు సభలో.
కూర్చుండగా శంకరుడు వచ్చాడు. శంకరుడికి ఐత్తలకాయలు, బ్రహ్మగారికి ఐత్తలకాయలు. ఓసారి శంకరుడు వంక చూశాడు, ఓహో సజ్జోజాత ఘోర తత్పురుష వామదేవ ఈశానములు ఐత్తలకాయలు. తన తలలు ఇలా తడుగుకున్నాడు, నాకు ఐత్తలకాయలు, పెద్ద ఆయనకి నాకు తేడా ఏమిటన్నాడు. ఓహో నీకు నాకు ఐత్తలకాయలు కాబట్టి నాకన్నా గొప్పవాడిని అనుకుంటున్నావా అని నకేభ్య సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోహో. అంధకుని శత్రువైనటువంటి పరమశివుడు ఏం చేశాడంటే, ఏదో త్రిశూలం చేసి పెద్ద యుద్ధం చేయలేదు, ఐదున్నాయి కాబట్టి కదా నీకు అల్లరి, ఊడి తగ్గించేస్తే గొడవ వదిలిపోతుందని ఇలా గిల్లేశాడు. గిల్లేస్తే తలకాయ తీసేసేవాడు, మిగిలినవి గెలడం లెక్కేమిటి? వాడు మొక్కజోలికి వెళ్ళనేయకూడదు. మొక్కజోలికి వెళ్ళి గెలడం మొదలెట్టాడు అనుకోండి, ఒక్క మొగ్గే గిల్లుతాడని ఏమైనా ఉందా? ఒకటి గిల్లినవాడు ఎన్నైనా గిల్లుతాడు కాబట్టి ఒకటి గిల్లేశాడు, ఆ నాలుగు వదిలేస్తాడని నమ్మకం. అందుకని వెంటనే బ్రహ్మగారు అన్నారట, చతుర్భిస్సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైహి. వెంటనే అమ్మవారి వంక చూశాట, అమ్మా అమ్మా నీకు నాకు అనుబంధం ఉంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి అనుబంధం లేదు, కాపాడమ్మా అని మిగిలిన నాలుగు తలకాయలు తీసుకెళ్ళి అమ్మవారి నాలుగు చేతుల కింద పెట్టేట. శంకరుడు గిల్లుదామని అలా చూశాడు, అమ్మవారి చేయి తగిలింది, నవ్వి ఊరుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.